కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు. జనం మనసెరిగిన జననేత, చీమ చిటుక్కుమన్నా నేనున్నానంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, శ్రమను నమ్ముకుని బతుకును వెళ్లదీస్తున్న కార్మికులకు ఆయన కార్మిక నేత. అన్నం పెట్టే రైతన్నలకు సాయం అందించే రైతు బిడ్డ, ప్రజా సంక్షేమానికి ఎప్పుడూ ముందుండి నడిచే సంక్షేమ ప్రధాత, నిజమైన ప్రజా పాలకుడు, మన బనగానపల్లి నియోజకవర్గపు ముద్దు బిడ్డ మన ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు. గనుల్లో ఎందరో కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. గతంలో నాపరాళ్లను, రాయల్టీ బిల్లును చదరపు మీటరుకు 8 రూపాయల వరకు పెంచడంతో అటు యజమానులు ఇటు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో నాపరాతి పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. ఈ సమస్యపై మన ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఒక కార్మిక నేతగా కార్మికులకు అండగా నిలబడతానని కార్మికులకు మాట ఇచ్చి కాస్త ఉపశమనాన్ని కల్పించారు. అయితే ఇక అప్పటి నుండి అధినేత ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లారు. రాయల్టీ బిల్లులను 8 రూపాయల నుండి 5 రూపాయలకు, డిఎంఎఫ్ 30% నుండి 10% తగ్గించాలని, దీనివల్ల బనగానేపల్లె నియోజకవర్గంలోని వేలాది మంది ట్రాక్టర్ యజమానులకు, కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని అధినేతకు విన్నవించారు. ప్రజా సంక్షేమాన్ని కోరే నాయకుడి విన్నపాన్ని కాదనలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు అడిగిన కోర్కెలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో కార్మికుల కన్నీళ్లను తుడిచిన అధినేత ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకుముందు రాయల్టీలు చిక్కగా చాలా ఉత్సపడే వాళ్ళం. బండి లోడ్ ఎత్తు పెట్టుకున్న తర్వాత రాయల్టీ కోసం ఎదురు చూడాలా, దాంట్లో రేట్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు రేటు తగ్గించారు, రాయల్టీలు బాగానే దొరుకుతున్నాయి, టిప్పులు బాగానే దొరుకుతున్నాం, వర్క్ అయితే బాగానే దొరుకుతుంది. అప్పుడు అంత ఇబ్బంది లేదు, ఇప్పుడు బాగా దొరుకుతుంది. ఇక కార్మికులకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా జీవితాలు సంతోషాలు విరభూయించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పేరు నారాయణ రెడ్డి, అంగిరెడ్డి పల్లె, కొలిమిల మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. గత ప్రభుత్వంలో 1000 రూపాయల రాయల్టీ పెంచడం వల్ల మేము ఒక 40 దినాలు స్ట్రైక్ చేశాము. దానికి మా గ్రామ ప్రజలందరూ సహకరించి మేము ఎమ్మెల్యేకి నొతిపత్రం ఇచ్చాము. దానికి ఆయన స్పందించి 20 రోజులు విజయవాడకు కనీసం 20 సార్లు పోయి కష్టపడి వచ్చి మేము నియోజకవర్గానికి మేము అతను తీసుకొని వచ్చిన తర్వాతనే నియోజకవర్గానికి వస్తాము లేకపోతే రాము అని ప్రమాణం చేసి వెళ్ళిపోయి 20 రోజుల తర్వాత 60% రాయల్టీ దాని మీద ఉండేది అమౌంట్ తగ్గించి అంకిటిపల్లె మొత్తం బార్డర్ కనీసం మన కొలిమిల మండలము, ఆవుకు మండలము, ఇట్లా సద్దల్ని తడపతి మండలాలకు, అనంతపురం డిస్టిక్ ఉండే ఫ్యాక్టరీ 1000 ఫ్యాక్టరీలకు ఆయన చేసిన వల్ల రెండు జిల్లాలు చాలా ప్లస్ అయినవడం ఆయనకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందుకే ఆయనకు మా మండలంలో మా ఊర్లో కానీ ఈ రోడ్లు కానీ ఏమైనా కానీ బ్రహ్మాండంగా చేశాడు. కానీ రాయల్టీ వల్ల కూలీలు కానీ మన ట్రాక్టర్ ఓనర్లు కానీ గనులు ఓనర్లు కానీ ఫ్యాక్టరీ ఓనర్లు కానీ 90% సంతోషంగా ఉన్నారని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక్కసారి పరిశ్రమ అంతా కూడా కుప్ప కూలిపోయింది. ఈ పరిశ్రమలో బ్రతికే వారంతా కూడా అనాథలై రోడ్డు మీద పడడం జరిగింది. ఆ సమయంలో చాలా మంది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా గ్రామాల యజమానులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, పరిశ్రమలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా నన్ను వచ్చి కలవడం జరిగింది. అన్నా, 30,000 మంది మేము రోడ్డున పడ్డాము, మేము ట్రాక్టర్ బయటికి తీసుకొని బయటికి వెళ్ళాలంటే అక్కడ విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు, వీళ్ళకందరికీ కూడా సమస్య ఎదురవుతా ఉంది. నాతో పాటు చాలా మంది కూడా, ఒక 10-15 మంది నాతో పాటు కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్కు, విజయవాడకు రావడం జరిగింది. ఈ సమయంలో గని యజమానులను ఆపుకోవాలి,
అదే విధంగా అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారికి, సార్ ఇంకా నా యొక్క పరిస్థితి బాగలేదు మీరు అంటున్నారు, నేను పోయిన తర్వాత అధికారుల దగ్గర చెప్తే అధికారులు కూడా మా చేతిలో ఏమీ లేదు ప్రభుత్వానికి చెప్పడం వద్దు అని జరిగింది. అదే సమయంలో ప్రస్తుత రాష్ట్ర ఇబ్బందులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి ఆయన ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఇంకా ఏం చేయాలి, నా ఒక్కరితో కాదు ఎందుకంటే ఈ పరిశ్రమ ఎక్కడ కూడా లేదు, మన నియోజకవర్గంలోనే 85% ఉంది. ఈ యొక్క సారి మీకు అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి, ఎవరినో ఒకరికి అండగా తీసుకోవాలి, ఎందుకంటే సమస్య ముఖ్యమంత్రి గారికి ఇంకా పైన అధికారులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ అధికారుల దగ్గరికి కూడా అందరి దగ్గర కూడా కలవడం, వారికి నా దగ్గర ఉన్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్, ఇక్కడ తీవ్ర విధానాలను అన్నిటిని కూడా తీసుకెళ్లడం, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా చెప్పారు, అన్నా మీకు అన్యాయం జరిగింది, ఏదైనా కానీ ఇదంతా కూడా పెద్ద ఆయన సార్ కూడా పెడదామని చెప్పి ఉద్దేశంతో చెప్తా ఉన్నాము. ఇక్కడ అన్ని విషయాలు ఒక రకము, నా కష్టానికి వెనక ఈరోజు ఈ యొక్క రాయల్టీ తగ్గింపులో భాగస్వాములైనటువంటి ఒక కొంతమంది వ్యక్తులను గురించి నేను చెప్పుకోవడం నా బాధ్యత, నా కర్తవ్యంగా భావిస్తా ఉన్నాను. ఆగిపోయిన దీపాన్ని 30,000 మంది జీవితాలలో తిరిగి వెలుగు నింపేటువంటి మహోన్నతమైనటువంటి మా నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గ ప్రజల అందరి తరఫున పాదాభివందనం చేస్తున్నాను. నీవు పెట్టినటువంటి భిక్ష, నువ్వు పెట్టినటువంటి జీవితం, నువ్వు ఎవరినటువంటి విజయం కానీ నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజా శ్రేయస్సును కోరే ప్రజా నాయకుడికి ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే గారు చేయడం వల్ల 10,000 కుటుంబాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, అతను అందరికి ఉపాధి కల్పించారు, ఆయన మేలు ఎవరు మరవలేరు అని మేము విన్నపం చేస్తున్నాం.